జనగామి ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి? మీరు ఉన్న చోట ఏ నియోజక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలు కానుంది. ప్రస్తుతం మనం జనగాంలో ఉన్నాము. జనగాం జిల్లాకు సంబంధించి మూడు కాన్స్టిట్యూన్సీస్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి జనగాము, ఇటు స్టేషన్ గన్పూర్, అట్లాగే పాలకుర్తికి సంబంధించిన నియోజకవర్గాలకు. ఇది విబిఐటీ కాలేజ్, ఇది ఇందులో మొత్తం మూడు సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటింగ్ సెంటర్స్లో మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం మూడు కాన్స్టిట్యూన్సీస్ కి సంబంధించి 14 టేబుల్స్ ఉన్నాయి. మూడు నియోజకవర్గాలకి 14 టేబుల్స్, అట్లాగే 21 రౌండ్స్ ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. షార్ప్గా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ మనకి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకు మొదలైన తర్వాత 45 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా కంప్లీట్గా పూర్తి బందోబస్తు అయితే ఉంది. మూడంచెల భద్రతతో మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇక్కడ హాల్లోకి, లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. అయితే క్యాండిడేట్తో పాటు ఎవరిని కూడా అలో చేయట్లేదు. ప్రతి టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అట్లాగే కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వరు, అంతేకాకుండా 15 మంది ఏజెంట్లు, ఒక అభ్యర్థికి సంబంధించి 15 మంది ఏజెంట్లకు కూడా అనుమతి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఈ టేబుల్స్ ఏవైతే 14 టేబుల్స్ ఉన్నాయో వాటితో పాటు ఒక పోస్టల్ బ్యాలెట్ కలిపి మొత్తం 15 టేబుల్స్ కింద చూడొచ్చు. అయితే 21 రౌండ్స్ మనకి ఇక్కడ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. మరికాసేపట్లో అంటే 8 గంటలకి షార్ప్గా మొదలవుతుంది. 7 లోపల కంప్లీట్గా ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ఈసీకి సంబంధించిన ఎంప్లాయీ, ఇక్కడ సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పారు. అయితే ఇక్కడ 8 గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 45 నిమిషాల పాటు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా షార్ప్గా 8 o'clockకి మొదలవుతుంది. అయితే మొదట ఈ పోస్టల్ బ్యాలెట్ అన్ని నియోజకవర్గాలలో ఒకేసారి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. మనం ఒక్కసారి కౌంటింగ్ జరిగే ఈ కేంద్రం లోపల చూస్తే మూడంచెల భద్రత ఏదైతే ఉందో, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించి ఉన్నాయి. అట్లాగే దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి స్టేట్ పోలీస్తో పాటు ఇటు సెంట్రల్ ఫోర్స్ కూడా ఉంది. అట్లాగే మెయిన్ గేట్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో ఇటు సెంట్రల్ స్టేట్కి సంబంధించిన రక్షణ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ మూడంచెల వ్యవస్థలో కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరి దగ్గర కూడా కనీసం మొబైల్ కూడా అలో చేయకుండా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఈ కౌంటింగ్ హాల్ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఇటు క్యాండిడేట్తో పాటు కూడా ఎక్కువ జనాలని పంపకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ క్యాండిడేట్ కూడా మొబైల్ ఫోన్ లోపలికి అనుమతించేది లేదు అని స్ట్రిక్ట్గా ఈసీ ముందు నుంచి చెప్తూనే ఉంది. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా కంప్లీట్గా వాళ్ళందరినీ కూడా చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇటు పాకెట్స్, అట్లాగే మొబైల్స్ ఏమైనా ఉన్నాయా, పూర్తి స్థాయిలో షూజ్ లాంటివి ఉన్నా కూడా వాటిని సాక్స్తో పాటు తీసి పరిశీలించిన తర్వాతే మనకి ఇక్కడ పంపిస్తున్న పరిస్థితి. ఒకసారి మన కెమెరామెన్ క్లోజ్ షాట్ కూడా ఒకసారి చూడొచ్చు. షూజ్, సాక్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళంతా పరిశీలించిన, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్న పరిస్థితి. సో ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించి మనం చూస్తే జనగాంకి సంబంధించి మనకి ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. అట్లాగే ప్రతాప్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే స్టేషన్ గన్పూర్కి సంబంధించి కూడా కడియం శ్రీహరి మనకి ఇక్కడ పోటీలో ఉన్నారు. పాలకుర్తికి సంబంధించి కాంగ్రెస్, అట్లాగే బీఆర్ఎస్ మంత్రి ఎర్రబల్లి దయాకర్ కూడా మనకి ఇక్కడ పోటీలో ఉండటం చూస్తున్నాము. సో ఇక్కడ మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీస్ బలగాల నడుమ నిఘా నియంత్రణలో కంప్లీట్ ఈ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గన్పూర్కి సంబంధించి
मन की जनगाम जिल्लाकु संबंधी एदैते मूडु कांस्टेंसीस् अनि चेप्तुन्नामो गन्पूर् की संबंधी मन की 14 टेबल्स अट्लागे 21 रौंड्ल लेक्किंपु उंटुंदि अट्लागे पालकुर्ति की संबंधी 14 टेबल्स 22 रौंड्लु प्लस पोस्टल बैलेट कूडा उंटुंदि जनगामकु संबंधी सेम 14 टेबल्स 20 रौंड्ल कौंटिंग उंटुंदि అట్లాగే పోస్టల్ బ్యాలెట్ కూడా యాడ్ అవుతుంది సో ఓవరాల్ గా ఇది అంతా కూడా ప్రాసెస్ కనీసం సగానికి పైగా మనకి ఈ టేబుల్స్ కౌంట్ ప్రక్రియ పూర్తయింది అంటే రిజల్ట్స్ దాదాపుగా ఎవరు ఆధిక్యంలో ఉన్నారు ఎవరు గెలవబోతున్నారని పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా మధ్యాహ్నానికల్లా ఎవరు గెలవబోతున్నారు అనే క్లారిటీ అయితే వచ్చే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మరోవైపు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 45 మినిట్స్ ఈ ప్రక్రియ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఈ 45 మినిట్స్ కి సంబంధించిన ప్రక్రియ ఒక వైపు కొనసాగుతూనే ఉంది అయితే ఓవరాల్ గా ఈ మూడు నియోజక వర్గాలకు సంబంధించి మధ్యాహ్నం కల్లా తెలే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే ఓవర్ టు యు ఓకే థాంక్యూ రాధికా